ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. తిరుమలలో వైభవపేతంగా శ్రీవారి గరుడోత్సవం, మలయప్ప స్వామి దర్శనంతో పులకితులైన భక్తజనం. April 22 అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణం, ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై టీటీడీ జేఈఓ సమీక్ష. తిరుపతి కోదండ రామాలయంలో అష్టోత్తర శతకలశాభిషేకం, ఫాల్గుణ పూర్ణిమ పర్వదినాన ఆదర్శ దంపతుల సుగంధ సోయగం. మంగళగిరిలో ఘనంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణోత్సవం, పానకాల స్వామికి అశేష భక్తజనుల మంగళ నీరాజనం. స్నపన తిరుమంజన సేవలో సీతారాముల అనుగ్రహం, భద్రాచలంలో సంప్రదాయబద్ధంగా తలంబ్రాలు కలిపే ఘట్టం. పాల్గొన్న పున్నమి శుభవేళ ఉత్సవ ప్రియుడైన తిరుమల శ్రీవారు ప్రియగరుడ వాహనంపై భక్తకోటికి అభయప్రదానం చేశారు. ఆలయ మాడవీధుల్లో విశేషంగా సాగిన శ్రీవారి గరుడోత్సవాన్ని వీక్షించి భక్తులు పులకితులయ్యారు. తిరుమల పుణ్యక్షేత్రంలో సోమవారం శ్రీవారి గరుడోత్సవం ఘనంగా జరిగింది. ప్రతి నెల పౌర్ణమి పర్వదినాన శ్రీవారికి గరుడ వాహన సేవను విశేషంగా జరుపుతారు. ఈ క్రమంలో వాహన మండపంలో శ్రీ మలయప్ప స్వామివారికి పసిడి శోభిత బంగారు రత్నాభరణాలు, పచ్చలు, కెంపులు, కాసుల హారాలతో శోభాయమానంగా అలంకరణ చేసి గరుడవాహనంపై కొలువుదీర్చారు. మహిళల కోలాట ప్రదర్శనలు, వివిధ రకాల సాంస్కృతిక కళారూపాలు, బాజా భజంతీల నడుమ శ్రీ మలయప్ప స్వామివారు గరుడవాహనంపై ఆలయ మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీహరి సేవా దీక్ష జ్ఞాన వైరాగ్యపక్ష గడు దివ్య రూపమా గరుడ వాహనమా శ్రీహరి సేవా దీక్ష జ్ఞాన వైరాగ్యపక్ష గడు దివ్య రూపమా గరుడ వాహనమా అదేవిధంగా తిరుపతికి సమీపంలోని శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో సోమవారం గరుడోత్సవం నేత్రపర్వంగా జరిగింది. పౌర్ణమి సందర్భంగా అర్చకులు శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారిని ఆలయంలోని వాహన మండపంలో కొలువుదీర్చి సర్వాభరణాలు, సుగంధ పూలమాలలతో అలంకరించి గరుడ వాహనంపై కొలువుదీర్చారు. ప్రత్యేక పూజలు జరిపి హారతలందజేసిన అనంతరం ఆలయ మాడవీధుల్లో కళ్యాణ వెంకటేశ్వరుడు గరుడ వాహనంపై ఊరేగుతూ భక్తులను అనుగ్రహించారు. కడప జిల్లా ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయంలో April 22 సీతారాముల కళ్యాణోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్టు టీటీడీ జేఈఓ వి వీరబ్రహ్మన్ తెలిపారు. ఒంటిమిట్టలో ఆయన కోదండరాముని వార్షిక బ్రహ్మోత్సవాలపై టీటీడీ అధికారులు కడప జిల్లా యంత్రాంగంతో సమీక్ష నిర్వహించారు. ఏకశిలా నగరంగా వినితికెక్కిన ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయంలో April 17 నుండి 25 వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ఈ నేపథ్యంలో టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం సోమవారం ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయాన్ని సందర్శించారు. ఆలయ ప్రాంగణంలో పౌర్ణమిని పురస్కరించుకుని నిర్వహించిన సీతారాముల కళ్యాణోత్సవంలో పాల్గొని ఆదర్శ దంపతులను దర్శించుకున్నారు. అనంతరం జేఈఓ
టీటీడీలోని అన్ని విభాగాల అధికారులు, కడప జిల్లా కలెక్టర్ విజయరామరాజు, జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశిల్తో పాటు జిల్లా అధికార యంత్రాంగంతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జేఈఓ మాట్లాడుతూ, టీటీడీలోని అన్ని విభాగాలతో పాటు జిల్లా అధికార యంత్రాంగం, పోలీసు సమిష్టి కృషితో కోదండరాముని బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని కోరారు. బ్రహ్మోత్సవాలలో భాగంగా జరిగే సీతారాముల కళ్యాణోత్సవం వివిధ వాహన సేవలను భక్తులు సౌకర్యవంతంగా వీక్షించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. భద్రతా ఏర్పాట్లు, పార్కింగ్, అన్నప్రసాదాల పంపిణీ, తాత్కాలిక మరుగుదొడ్లు, నిరంతర విద్యుత్ సరఫరా, ప్రథమ చికిత్సా కేంద్రాలు, ఆర్టీసీ బస్సులు, పారిశుధ్యం తదితర విభాగాలతో చర్చించి పలు సూచనలు చేశారు. అనంతరం కడప జిల్లా కలెక్టర్ విజయరామరాజు మాట్లాడుతూ, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్టు వివరించారు. అదేవిధంగా జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశిల్ మాట్లాడుతూ, టీటీడీ విజిలెన్స్, జిల్లా పోలీసు యంత్రాంగం కలిసి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. అనంతరం జేఈఓ వీరబ్రహ్మం టీటీడీ అధికారులు, జిల్లా అధికారులతో కలిసి ఆలయ సమీపంలోని కళ్యాణ వేదికను పరిశీలించారు. ఈ సందర్భంగా జేఈఓ వీరబ్రహ్మం మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఓం నమో వెంకటేశాయ. శ్రీ ఒంటిమిట్ట కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు April 16 అంకురార్పణంతో ప్రారంభమవుతాయి. 17 శ్రీరామనవమి ఉంటుంది. ఆ రోజు నుంచి వాహన సేవలు ఉంటాయి. అత్యంత ముఖ్యమైన ఈవెంట్ April 22 శ్రీ సీతారాముల వారి కళ్యాణ మహోత్సవం ఉంటుంది. సమయం 6:30 to 8:30 వరకు ఉంటుంది. దానికి సంబంధించి ఈరోజు జిల్లా అడ్మినిస్ట్రేషన్, జిల్లా కలెక్టర్ గారు, జిల్లా ఎస్పీ గారు, టీటీడీ సైడ్ నుంచి CVSO గారు, ఇతర ఆల్ అదర్ డిపార్ట్మెంట్స్తో కోఆర్డినేషన్ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. సో ఈసారి ఈ యొక్క ఈవెంట్ను సక్సెస్ఫుల్గా జరగడం కోసము టీటీడీ నుంచి జిల్లా అడ్మినిస్ట్రేషన్ సపోర్ట్తో ఏమేమి చేయాలనే వాటి మీద డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది. సో భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా గతంలో కంటే మెరుగ్గా అన్ని రకాల సౌకర్యాలు చేసి ఈసారి బ్రహ్మోత్సవాలను సక్సెస్ఫుల్గా కండక్ట్ చేస్తామని తెలియజేస్తున్నాము. ఓం నమో వెంకటేశాయ. ఈ కార్యక్రమంలో కడప జిల్లా జాయింట్ కలెక్టర్ గణేష్ కుమార్, మున్సిపల్ కమిషనర్ ప్రవీణ్ చంద్, టీటీడీ CVSO నరసింహ కిషోర్, SVBC CEO షణ్ముఖ్ కుమార్, CE నాగేశ్వరరావు, ఇతర విభాగాల అధికారులు పాల్గొన్నారు. అభిషేక సేవలో కోదండరాముడు, సీతమ్మ సమేతంగా అపురూపంగా దర్శనమిచ్చారు. తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో పాల్గొన్న పౌర్ణమి సందర్భంగా సోమవారం ఉదయం అష్టోత్తర శతకలశాభిషేకాన్ని ఆగమోక్తంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో సీతమ్మ, లక్ష్మణ స్వామివార్ల సహితంగా శ్రీ కోదండరామస్వామి ఉత్సవమూర్తులను ప్రత్యేక స్నానపీఠంపై కొలువుదీర్చారు. అనంతరం అర్చకులు వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, కలశస్థాపన, కలశారాధన, రక్షాబంధన పూజ, అంకురార్పణ, రక్షాబంధనం, ఉక్త హోమాలను నిర్వహించారు. ఆపై మంగళ వాయిద్యాల మేళవింపులతో సీతా సమేత శ్రీ కోదండరామస్వామివారికి, లక్ష్మణ స్వామివారికి అత్యంత వేడుకగా కనుల పండుగగా 108 కలశాల్లో నింపిన పంచామృతాలు, పరిమళ భరిత ద్రవ్యాలతో స్నపన తిరుమంజనాన్ని నిర్వహించి సేవాకాలం శాతుమర ఆస్థానం పూర్తి చేశారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి దేవాలయంలో శ్రీ పుండరీకవళ్లి అమ్మవారి తిరునక్షత్ర మహోత్సవాలు వైభవంగా ముగిశాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఈ నెల 19వ తేదీన ప్రారంభమైన ఉత్సవాలు 7 రోజుల పాటు ఎంతో విశేషంగా నిర్వహించారు. ఉత్సవాలలో చివరి రోజైన సోమవారం సాయంత్రం ఆలయ ఆవరణలో ఉపాలయంగా ఉన్న శ్రీ పుండరీకవళ్లి అమ్మవారికి అర్చకులు
ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారికి సర్వాంగ శోభితంగా అలంకరణ చేసి బంగారు తెరిచిపై కొలువుదేచి మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ శ్రీ గోవిందరాజస్వామి ఆలయ ప్రాకారంలో ఊరేగించారు. అనంతరం అమ్మవారి సన్నిధి ప్రాంగణంలో శ్రీ పుండరీకవల్లి అమ్మవారు ఎదురుగా శ్రీ గోవిందరాజస్వామివారిని వేంచెపు చేసి ఉంజల్ సేవను నయన మనోహరంగా నిర్వహించి మహామంగళహారతులు సమర్పించారు. దక్షిణ అయోధ్యగా భాసిల్లుతున్న భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామివారి దేవాలయంలో స్నపన తిరుమంజన సేవ ఘనంగా జరిగింది. పాల్గొన్న పౌర్ణమి సందర్భంగా ఆలయ ఆవరణలోని బేడా మండపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్నానపీఠంపై సీతారాములను వేంచెపు చేసి విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, కలశపూజ, సంకల్ప పూజలు జరిపారు. ఆపై విశేష సుగంధ పరిమళ భరిత ద్రవ్యాలతో సీతారాములకు నిర్వహించిన స్నపన తిరుమంజన సేవ భక్తులకు పరవశాన్ని అందించింది. జయ జయ రామ సమర విజయ రామ హయ హర నిజ భక్త పారీణ రామ జయ జయ రామ సమర విజయ రామ హయ హర నిజ భక్త పారీణ రామ జయ జయ ఇక భద్రాద్రి క్షేత్రంలో ఏటా నిర్వహించే శ్రీరామనవమి తిరుకళ్యాణ బ్రహ్మోత్సవాలు April 9 నుండి 23 వరకు వైభవంగా జరగనున్నాయి. ఉత్సవాలలో భాగంగా April 17 ప్రధాన ఘట్టమైన సీతారాముల కళ్యాణోత్సవం జరగనుంది. ఇందుకోసం ఆలయంలో తలంబ్రాలను సిద్ధం చేసే కార్యక్రమాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. పౌర్ణమి శుభవేళ తలంబ్రాలు కలిపే వేడుకను అత్యంత కోలాహలంగా నిర్వహించారు. రామచంద్రుడితడు రఘువీరుడు, రామచంద్రుడితడు రఘువీరుడు, కామిత ఫలములియగలిగే నిందరికి రామచంద్రుడితడు రఘువీరుడు, కామిత ఫలములియగలిగే నిందరికి రామచంద్రుడితడు రఘువీరుడు. గుంటూరు జిల్లాలోని విశిష్ట నారసింహక్షేత్రం మంగళగిరి పానకాల లక్ష్మీనృసింహస్వామివారి కళ్యాణ మహోత్సవంతో ఉత్సవ వైభవాన్ని ఆవిష్కరించింది. భక్తుల జై నారసింహ స్మరణలతో మంగళాద్రి ప్రతిధ్వనించింది. ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని అత్యంత రమణీయంగా తీర్చిదిద్దిన కళ్యాణ వేదికపై వధూవరులుగా అలంకార భూషితులైన స్వామి అమ్మవార్లను కొలువుదీర్చిన అర్చకులు పలు వైదిక క్రతువులను మంగళప్రదంగా పూర్తి చేసి వేద మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ పానకాల లక్ష్మీనృసింహుని కళ్యాణోత్సవాన్ని విశేషంగా నిర్వహించారు. సనాతన హైందవ ధర్మాన్ని, శ్రీ వెంకటేశ్వర స్వామివారి భక్తి తత్వాన్ని దశ దిశలా వ్యాప్తి చేస్తూ ప్రపంచ వ్యాప్తంగా శ్రీవారి భక్తుల్లో భక్తిభావాలను పెంపొందిస్తున్న
శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ వార్షికోత్సవం జూలై 7న జరగనుంది. ఈ నేపథ్యంలో ఎస్వీబీసీ ఉద్యోగులకు వార్షిక క్రీడా పోటీలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా సోమవారం సాయంత్రం తిరుపతిలోని తారకరామ స్టేడియంలో క్రికెట్ పోటీలు జరిగాయి. ఈ కార్యక్రమంలో ఎస్వీబీసీ సీఈఓ వైవీకే షణ్ముఖ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని క్రికెట్ ఆడి ఉద్యోగుల్లో ఉత్సాహాన్ని నింపారు. 3 రోజుల పాటు జరిగే ఈ క్రికెట్ పోటీల్లో 5 టీంలు పాల్గొననున్నాయి. ఇప్పుడొక చిన్న విరామం. శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం. ఆపద మొక్కుల వాడి ఆశీస్సులతో అందరి క్షేమం కోసం టిటిడి తలపెట్టిన మరో ప్రతిష్టాత్మక ధార్మిక యజ్ఞం తిరుపతిలోని అలిపిరి గోమందిరంలో నిరంతరాయంగా కొనసాగుతోన్న ఈ మహత్తరమైన క్రతువుకు విశేష ఆదరణ లభిస్తోంది. మనోభీష్ట ప్రదాయకుడు మంగళాకారుడు తిరుమల శ్రీనివాసుడి మెండైన అనుగ్రహంతో నవంబర్ 23వ తేదీ నుండి ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు నిర్విఘ్నంగా కొనసాగుతోన్న శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమంలో 1,000 రూపాయల రుసుము చెల్లించి 2 భక్తులు సంప్రదాయ వస్త్రధారణతో పాల్గొనవలసి ఉంటుంది. ఇందుకుగాను నేరుగా 50 టికెట్లు, ఆన్లైన్లో 150 టికెట్లను భక్తులకు అందజేస్తున్నారు. పుట్టినరోజు, పెళ్లిరోజు, షష్ఠిపూర్తి ఇలా శుభ సందర్భమేదైనా సరే మనందరి దైవం తిరుమల శ్రీనివాసుడి అనుగ్రహంతో జరుపుకోవడమే కదా భాగ్యం. సదా భక్తలోకం సంక్షేమాన్ని కాంక్షించే తిరుమల తిరుపతి దేవస్థానం ప్రవేశపెట్టిన ఈ మహత్తర క్రతువులో మీరు భాగస్వాములు కండి, మనోభీష్టాలను నెరవేర్చుకోండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తిరుపతిలోని ప్రసిద్ధ కపిలతీర్థం కపిలేశ్వర స్వామివారి దేవాలయంలో సోమవారం ఊంజల్ సేవ కనుల పండుగ జరిగింది. టీటీడీకి అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో ప్రతి సోమవారం ఊంజల్ సేవను నిర్వహిస్తారు. ఈ సందర్భంగా అర్చకులు శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వర స్వామివారిని సుందర శోభితంగా అలంకరించి ఆలయ ఆవరణలోని ఊంజల్ మండపంలో కొలువదీర్చారు. సాయం సంధ్య వేళలో సుస్వర భక్తి సంకీర్తనలు, మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊంజల్ సేవను వేడుకగా నిర్వహించి మహామంగళహారతలు సమర్పించారు. తిరుపతికి సమీపంలోని నారాయణవనం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో స్నపన తిరుమంజనం ఘనంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో పంగుని బ్రహ్మోత్సవాలు నేత్రపర్వంగా జరిగాయి. ఉత్సవాలలో చివరి రోజున అర్చకులు ఆలయ ఆవరణలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్నానపీఠంపై స్వామి అమ్మవార్లను కొలువుదీర్చారు. విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, కలశ పూజలు జరిపి పలు రకాల పండ్ల రసాలు, సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. పసుపు, చందనం, తులసి మాలలు అలంకరించి పవిత్ర జలాలతో స్నపన తిరుమంజనం జరిపి హారతులు అందజేశారు. బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే, సింగారాలు మీద మీద సేయరే చెలులు, బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే, సింగారాలు మీద మీద సేయరే చెలులు, బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే. చిత్తూరు జిల్లా పొంగునూరులో కొలువైన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో రథోత్సవం ఘనంగా జరిగింది. ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని శ్రీదేవి భూదేవి సమేత స్వామివారికి అర్చకులు బంగారు ఆభరణాలు, సుగంధ పూలమాలలతో అలంకరణ చేసి ప్రత్యేక పూజలు జరిపారు. తరువాత మామిడి తోరణాలు, పూలమాలలు, అరటి బోదలతో సంప్రదాయ శోభితంగా తీర్చిదిద్దిన రథంపై ఉత్సవాలను వేంచేపు చేసి రథోత్సవాన్ని రమణీయంగా నిర్వహించారు.
భక్తులు గోవిందనామ స్మరణలు చేస్తూ రథాన్ని లాగి స్వామివారి కృపా కటాక్షాలకు పాత్రులయ్యారు. కేవల నీ బంట నాకు ఎదురింకనేది, దేవశిఖామణివి దిష్ట దైవమవు నీవు, కేవల నీ బంట నాకు ఎదురింకనేది, దేవశిఖామణివి దిష్ట దైవమవు నీవు, దేవశిఖామణివి. కాకినాడ జిల్లా పీఠాపురంలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో చక్రస్నాన మహోత్సవం మనోహరంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో విశేషంగా జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాలు చివరి దశకు చేరుకున్నాయి. ఉత్సవాలలో చివరి రోజున శ్రీదేవి భూదేవి సమేత స్వామివారు శ్రీ చక్ర తాళ్వార్ను ఊరేగింపుగా ఆవరణలోని పుష్కరిణి వద్దకు వేంచేపు చేశారు. పంచామృతాలు సుగంధ పరిమళ భరిత ద్రవ్యాలతో స్వామి అమ్మవార్లకు చక్ర తాళ్వార్కు స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఆపై మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ పుష్కరిణిలో చక్రస్నాన వేడుకలను విశేషంగా నిర్వహించారు. భక్తులు పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించి గోవిందనామ స్మరణలతో తన్మయులయ్యారు. వక్రమైన ధనుజుల వక్కలించవో చక్రమా హరి చక్రమా, చక్రమా హరి చక్రమా, వక్రమైన ధనుజుల వక్కలించవో చక్రమా హరి చక్రమా, చక్రమా హరి చక్ర. విశాఖ మహానగరం పిఎంపాలెం జాతీయ రహదారిపై కొలువుదేరిన శ్రీ కాశీ ఉమామహేశ్వర స్వామివారి ఆలయం శివనామ స్మరణలతో మార్పురోగింది. ఫాల్గుణ మాసం పౌర్ణమి సందర్భంగా అర్చకులు స్వామివారికి పంచామృతాలు సుగంధ పరిమళ ద్రవ్యాలతో స్నపనాభిషేకం నిర్వహించారు. అనంతరం వెండి కవచ ధారణ, చామంతి, గులాబీ, మల్లెలు తదితర వర్ణమయ పుష్పాలతో అలంకరణ చేసి అష్టోత్తర శతనామార్చన జరిపి హారతులు సమర్పించారు. బ్రహ్మమురారి సురార్చితలింగం నిర్మలభాసిత శోభితలింగం, జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం, దేవముని ప్రవరార్చితలింగం కామదహన కరుణాకరలింగం, రావణ దర్ప వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం. అదేవిధంగా విశాఖ మధురవాడలో నెలవైన శ్రీ మంగళగౌరి సహిత వైశాఖేశ్వర స్వామివారి ఆలయంలో అభిషేకం జరిగింది. ముక్కంటీసునికి ఉపచారాధనను పూర్తి చేసిన తరువాత అర్చకులు నమక చమక ప్రయుక్తంగా పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార, నారికేళ్ల జలం, పసుపు, కుంకుమ, మంచిగంధం, విభూతితో అభిషేకం చేశారు. తరువాత వెండి నాగాభరణం, రుద్రాక్ష హారాలు, పుష్పమాలలతో అలంకరణ చేసి స్వామివారికి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. భద్రాచలంలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో శ్రీనివాసుని కళ్యాణోత్సవం కనుల పండుగ జరిగింది. ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని చక్కటి వేదికపై సర్వాభరణాలు సుగంధ పూలమాలలతో సర్వశోభితంగా అలంకరించిన స్వామి అమ్మవార్లను వేంచేపు చేశారు. వివిధ ఆగమ క్రతువులను నిర్వహించిన తరువాత అర్చకులు వేద మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీనివాసుని కళ్యాణోత్సవాన్ని గమనీయంగా పూర్తి చేశారు. నెలమూడు శోభనాలు నీకు అతనికే తగును, నెలమూడు శోభనాలు నీకు అతనికే తగును, కలకాలము నిత్య కళ్యాణమమ్మ, కళ్యాణమమ్మ, కళ్యాణమమ్మ,
నెల మూడు శోభనాలు నీకు అతనికే తగును. కలకాలము నిత్య కళ్యాణమమ్మ, 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 కళ్యాణమమ్మ. తిరుపతి జిల్లా గూడూరులోని ప్రసిద్ధ అళగనాథ స్వామివారి దేవాలయంలో గరుడోత్సవం ఘనంగా జరిగింది. ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని విశేష అలంకరణలో గరుడ వాహనంపై కొలువుదీరిన స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ వేడుకగా సాగిన గరుడోత్సవంలో భక్తులు శ్రీ అళగనాథ స్వామివారిని సేవించి గోవిందనామ స్మరణలు చేస్తూ పులకితులయ్యారు. కంటిమి నీడిదే గరుడా చలపతి, ఇంటి వేలు పగు ఈశ్వరుడితడు. కంటిమి నీడిదే గరుడా చలపతి. కృష్ణా జిల్లా వెల్దిపాడులో కొలువైన రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివారి దేవాలయంలో అష్టోత్తర శతాబ్దేవ సంవత్సర విశేష ఉత్సవాలు వైభవపేతంగా జరిగాయి. ఈ నెల 23వ తేదీన ప్రారంభమైన ఉత్సవాలు 25వ తేదీ వరకు విశేషంగా సాగాయి. ఉత్సవాలలో భాగంగా ఆలయంలో విశేష క్రతువులను నేత్రపర్వంగా నిర్వహించారు. స్వామి అమ్మవార్లకు లక్ష తులసి పూజ, పుష్పార్చనలు జరిపారు. అనంతరం శ్రీలక్ష్మి, గోదాదేవి అమ్మవార్లకు సహస్ర నామార్చన జరిపి కుంకుమార్చన నిర్వహించి నైవేద్యం, మహామంగళహారతులు సమర్పించారు. నెల్లూరు జిల్లా కొండబిట్రగుంటలోని బెలకోట క్షేత్రంలో కొలువైన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో కళ్యాణోత్సవం కన్నుల పండుగ జరిగింది. ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని నిర్వహించిన కళ్యాణోత్సవం భక్తులను పరవశులం చేసింది. ఆలయ ఆవరణలో చూడముచ్చటగా ఏర్పాటు చేసిన కళ్యాణ వేదికపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఉత్సవాలను బంగారు ఆభరణాలు, సుగంధ పూలమాలలతో శోభాయమానంగా అలంకరించి కొలువుదీర్చారు. విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, మాంగళ్య పూజలు జరిపారు. వేద మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి కళ్యాణోత్సవం గమనీయంగా సాగింది. ఈ సందర్భంగా అశేషంగా తరలివచ్చిన భక్తుల గోవిందనామ స్మరణలతో బెలకోట క్షేత్రం మారుమ్రోగింది. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. ప్రసిద్ధ మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామివారి మఠంలో సత్యనారాయణ స్వామి వ్రతాలను భక్తిరస భరితంగా నిర్వహించారు. పాల్గొన్న పౌర్ణమిని పురస్కరించుకుని విశాలమైన మండపంలో అర్చకులు రమాసమేత సత్యనారాయణ స్వామివారి చిత్రపటాన్ని ఉంచి పూలమాలలతో అలంకరించారు. ఆపై కలశ ప్రతిష్ట, కలశ పూజ, పుణ్యాహవచనం జరిపి భక్తులచే సామూహికంగా సంకల్పం చేయించారు. అనంతరం సత్యదేవుని వ్రత కథలను వివరిస్తూ సత్యనారాయణ స్వామి వ్రతాలను ఆచరించి తీర్థప్రసాదాలు అందజేశారు. చిత్తూరులో కొలువైన తమిళమాస పంగుని బ్రహ్మోత్సవాలలో భాగంగా శ్రీ కామాక్షి సమేత అగస్తీశ్వర స్వామివారి దేవాలయంలో రావణ బ్రహ్మ వాహన సేవను ఘనంగా నిర్వహించారు. ఆలయంలో కనుల పండుగగా జరుగుతున్న పంగుని బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు ప్రదోషకాల సమయంలో స్వామి అమ్మవార్లకు చండికేశ్వరుడు, వినాయక స్వామి, సుబ్రహ్మణ్య స్వామివార్లను చక్కగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వినాయక స్వామివారిని మూషిక వాహనంపై, వళ్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామివారిని మయూర వాహనంపై, శివపార్వతులను రావణ వాహనంపై ఆశీనులను చేసి బాజా భజంత్రీలు, బాణసంచ వెలుగులు, కోలాటాలు, మంగళ వాయిద్యాలు, కేరళ చండి వాయిద్యాల నడుమ నగరోత్సవం కోలాహలంగా జరిగింది. నమః శివాయ, నమః శివాయ, ఓం నమః శివాయ.
ప్రకాశం జిల్లా ఒంగోలులో కొలువైన శ్రీ ప్రసన్న చెన్నకేశ్వర స్వామివారి దేవాలయంలో శ్రీ రాజ్యలక్ష్మి అమ్మవారికి అభిషేకం వేడుకగా జరిగింది. శ్రీ చెన్నకేశ్వర స్వామివారి సన్నిధిలో ఉపాలయంగా నెలవైన అమ్మవారికి లక్ష్మీ జయంతిని పురస్కరించుకుని అభిషేకం చేశారు. పలురకాల పండ్ల రసాలు, సుగంధ పరిమళ భరిత ద్రవ్యాలతో కమనీయంగా అమ్మవారికి అభిషేకం నిర్వహించి నక్షత్ర, కుంభ, పంచహారతులు సమర్పించారు. జయలక్ష్మీ వరలక్ష్మీ, జయలక్ష్మీ వరలక్ష్మీ, సంగ్రామ వీరలక్ష్మీ, జయలక్ష్మీ వరలక్ష్మీ, సంగ్రామ వీరలక్ష్మీ, జయలక్ష్మీ వరలక్ష్మీ. కృష్ణా జిల్లా ఉయ్యూరులోని శ్రీ లక్ష్మీ నాంచారమ్మ తల్లి వార్షిక తిరునాళ్లు కోలాహలంగా జరిగింది. భక్తులు తమ గ్రామ ఎలవేల్పుగా నాంచారమ్మ తల్లిని ఆరాధిస్తారు. ఏటా ఫాల్గుణ పౌర్ణమి నాడు జాతర నిర్వహిస్తారు. ఈ సందర్భంగా నాంచారమ్మకు ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు జిల్లా నలుమూలల నుండి తరలివచ్చి అమ్మవారికి పొంగళ్లు వండి నైవేద్యం సమర్పించారు. పసుపు, కుంకుమలతో చీర, సారెను అమ్మవారికి సమర్పించి ఆశీస్సులందుకున్నారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్లీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. ఓం